వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురాము పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తూ ఉండటంతో ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామని ప్రేక్షకులు ఉవ్వెళ్లూరుతున్నారు. అయితే పరిస్థితులు బాగుంటే ఈ పాటికి సర్కార్ వారి పాట చిత్రం రిలీజ్ కూడా అయ్యేది, కానీ కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాలోని కీర్తి సురేష్ హీరోన్గా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవల మహేష్ బాబు కరోనా బారిన పడడంతో వాయిదా పడ్డ సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్ను తిరిగి వచ్చే నెలలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా షికారు చేస్తుంది. సర్కార్ వారి పాట సినిమాలోని తొలి లిరికల్ సాంగ్కు సంబంధించిన అప్డేట్ను రిపబ్లిక్ రోజైన జనవరి 26న ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియాలోని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని తొలి సాంగ్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్లకు సంబంధించిన డ్యూయట్ అయి ఉంటుందని, అందుకే ఈ పాటను ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలోని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి సర్కార్ వారి పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి నిజంగానే ఈ సినిమాకు సంబంధించిన తొలి సాంగ్ అప్డేట్ను జనవరి 26న అనౌన్స్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్లను కనిపిస్తూ ఉండగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫుల్ ఫామ్లో ఉన్న తమన్ ఈ సినిమాకు కూడా అదిరిపోయే రీతిలో సంగీతం ఇవ్వడం ఖాయమని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తోటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా వేయడంతో ఈసారి ఎలాగైనా సమ్మర్ రేస్లోనే ఈ సినిమాను దింపాలని మహేష్ చిత్ర యూనిట్కు సూచించారట. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో వైడెన్సీ. Keep watch, like, share and subscribe Pregnya Media. Please like, share and subscribe to Pregnya Media. Please share, like and subscribe Pregnya Media.